Hi friends, last video lo manam opera house gurinchi telusukunnamu. Ippudu opera house lopala opera house basement lo yeme unnai avi chudataniki manam ippudu velthunnam. Ippudu manam opera bar daggara unnamu. Opera bar meeduga lopaliki velthe akkada escalators unnai. Paiki velthe akkada manaki opera house lopaliki vellatam anamata. Duranga world famous opera house. Akkada wooden reapers ga kanipistunnayi chusara, avi Benelong Barkham Dining Restaurant anamata. Left side lo manaki South Pacific Ocean Waters, akkade the iconic Harbour Bridge, ee pakkana Queen Mary 2 luxury ship, so manam ippudu opera house lopaliki velthunnamu. The opera house 20th october 1973 lo Queen Elizabeth II చేత ప్రారంభించబడింది. ఇదిగో లెఫ్ట్ సైడ్ బెనలాంగ్ రెస్టారెంట్, రైట్ సైడ్ కాన్సర్ట్ హాల్ అండ్ బాక్స్ ఆఫీస్, వాటికి ఎంట్రీ ఇది. ఇందులో కాన్సర్ట్ హాల్ ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. దీని కెపాసిటీ 2679 మంది కూర్చోవచ్చు ఈ హాల్లో. ఇది కాన్సర్ట్ హాల్కి వెళ్ళే దోవ. ఇది జోన్ సదర్లాండ్ థియేటర్, మ్యూజిక్కి డ్యాన్స్కి నాటికలకి ఈ థియేటరు. దీని కెపాసిటీ వచ్చి 1507 పర్సన్స్ కూర్చోవచ్చు. ఇక్కడ ఈ బోర్డులో అన్ని సోల్డ్ అవుట్ అని పెట్టేశాయి టికెట్స్. ప్రతి సంవత్సరం 1600 ప్రదర్శనలు ఈ ఒపెరా హౌస్లో జరుగుతాయి. ఇక్కడే 280 కెపాసిటీలో ఒక స్టూడియో ఒకటి ఉంది. ఇందులో సినిమా ప్రదర్శనలకి మ్యూజిక్ షోలకి అనువుగా ఉంటుంది. ఇదే కాకుండా 390 మంది కూర్చునేటట్టుగా ఒక ప్లే హౌస్ ఒకటి ఉంది. ఇది ఉడ్జాన్ రూమ్, పార్టీలకి మూవీ లాంచింగ్లకి దానికి ఉపయోగిస్తుంటారు. సో ఇప్పుడు మనం కింద మళ్ళీ రెస్టారెంట్ వైపుకి వెళ్తున్నాము.
ఎడంచేతి వైపు ఒపెరా హౌస్ కన్స్ట్రక్షన్ గురించి స్లైడ్స్ అవి పెట్టారు. ఆ ఫొటోస్ ఇయర్ వైజ్ ఫొటోస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. 57లో ఎలా ఉంది, 59లో ఎలా ఉంది, 62లో ఎలా ఉంది. సో 73లో ప్రారంభమైంది కదా, అప్పటి వరకు ఫొటోస్ అవన్నీ పెట్టారు. ఇయర్ బై ఇయర్ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ గురించి సో మనం కూడా ఇక్కడ కాసేపు రెస్టారెంట్లో కూర్చుని ఏదైనా టిఫిన్ చేసి అప్పుడు మళ్ళీ నెక్స్ట్ పాయింట్కి వెళ్దాము. నెక్స్ట్ పాయింట్ మంది ఐకానిక్ హార్బర్ బ్రిడ్జ్, అక్కడికి వెళ్దాం మనం. సో అప్పటి వరకు మరి టేక్ కేర్, బాయ్.